ఇప్పుడు ఈ సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు ఆర్టీసీకి? వాళ్ళు ఇచ్చేది మొత్తం సబ్సిడీ అమౌంట్, అక్కడ బడ్జెట్ పెట్టేది మొత్తం కూడా 1800 కోట్లు పెట్టచ్చు, 800 కోట్లు పెట్టచ్చు. మాకు ఇప్పటిదాకా ఇచ్చింది, మాకు వచ్చే సబ్సిడీ అమౌంట్ తప్ప అదనంగా ఇచ్చింది 500-700 కోట్లు లేకుండొచ్చు. అంతే కానీ వైట్ పేపర్ తీయమని చెప్పండి, ఎంత ఇచ్చారు? మూవంటే మేము ఇచ్చిన, మేము ఇచ్చినా చెప్పండి. ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రజా రవాణా ఖర్చు పెట్టింది ఏమి లేదు, 1000 కోట్ల వరకు ఉంటుంది అదనంగా. ఏమైనా మీది మీరు చూసుకోవాలి, మాకు డబ్బులు రియంబర్స్మెంట్ డబ్బులు అది ఇచ్చేది అంతే. కానీ ఆ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాల్సిందే, కానీ మేము నష్టాలు ఉన్నాం కాబట్టి ఎక్సైటివ్ తీసుకోకు, వ్యాడ్ తీసుకోకు, అవును టోల్ గేట్ తీసుకోకు, అవును టోల్ గేట్ కూడా వసూలు చేస్తున్నారు, ఎంవి ట్యాక్స్ తీసుకోకు. మేము సుమారు 1200-1100 కోట్లు ట్యాక్స్ వాళ్ళకి కడతాం, అవును మా డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది, ట్యాక్స్ మినాయం పీరాదు, అవును ఎగ్జామ్స్ ఇవ్వచ్చు కదా, కాబట్టి ఎగ్జామ్స్ ఇయ్యరు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు చివరగా మీరు, మీరు చేసే డిమాండ్ ఏంటి మీ యూనియన్ తరపున? మీకు తెలియాలి ఇంకొక విషయం చెప్పిందాక, వేధింపులు ఎక్కువ నాకు ఫస్ట్ కావాల్సింది, నేను ఇందాక అడిగింది అదే, దాన్ని మర్చిపోయాను చెప్తా. ఇవాళ డిపోల కొందరు మహిళా సీఏలు, కొందరు సీఏలు, మన పిల్లలు అమెరికాలో 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు, డ్రైవర్ కొడుకు, డ్రైవర్ కూతురు, ఆర్టీసీ డ్రైవర్ పిల్లలు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ గౌరవం మీద నా బిడ్డ వయసు లేని వాళ్ళు కూడా ఇలా కార్మికుల మనోభావాలు దెబ్బతిని అసహానికి గురై పారిపోయే విధంగా అవహేళన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్న సందర్భం ఎండి గారు దృష్టికి తీసుకుపోయినా, చైర్మన్ గారు దృష్టికి తీసుకుపోయినా, వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఓకే, వర్క్ లోడ్ పెరిగింది, అప్పుడు హార్ట్అటాక్తో బస్సులనే చనిపోతారు, వర్క్ లోడ్ పెరిగింది కదా, ఇక హార్ట్అటాక్లు ఎందుకు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, మేము 16 గంటలు స్టేరింగ్ మీద కూసగలుగుతామా? అసలు నేను అడుగుతా ఏ అధికారైనా మా డ్రైవర్ తోటి సీట్ మీద కూర్చొని మా డ్రైవర్ తోటి దిగాలి, ఏ అధికారి కూర్చొని చెప్పండి, ఒక 2 రోజులు అధికారి డ్యూటీ మొత్తం ఏదొద్దు, మా డ్రైవర్ ఏమిటి కూర్చోవాలి, మా డ్రైవర్ ఏమిటి దిగాలి, అంతే కదా, నువ్వేం పనిచేస్తావు కదా, సీట్లో కూర్చోవడం కదా. కాబట్టి అటువంటి వేధింపులు ఈపీకేదే, ఇప్పుడు బస్సు ఆపకుండా మాకు తప్పండి, బస్సులు కూడా ఫ్లో తప్పియడం అధికారులది. ఇప్పుడు 280 ఉంది, అన్ని డిపోలు వస్తాయి, లెక్కడికి ఎప్పుడు కూడా అవుతాయి, నిమిషానికి 280 పోతుంది, 1 వీ ఉంది, అక్కడ ఇబ్రహీంపట్నం వరకు 1 వీ ఏమవసరం, అక్కడ మెడచలైనకు 1 జెడ్ ఏమవసరం, మెడచలకెళ్ళి ఆరంగర్, ఉప్పలైనకు పటంచేరి ఏమవసరం, ఇట్లా లాంగ్ వేయద్దు, షార్ట్ డిస్టెన్స్ ఉండాలి. లాంగ్ ఎందుకు వేస్తారంటే ప్రొడక్టివిటీ పెంచడానికి, సింగిల్ లాంగ్ ట్రిప్లు ఉన్నాయనుకో 15 నిమిషాలు 25 నిమిషాలు ఎక్కువ ఇస్తారు, అలర్టింగ్ అండ్ బోర్డింగ్ గురించి 2 ట్రిప్లు తగ్గిస్తే 20 నిమిషాలు 10 కిలోమీటర్లు పెంచవచ్చు. ఆ 10 కిలోమీటర్లు పెంచడం కాదు, అసలు జనానికి లాభమో నష్టమా చూడవలసిన అవసరం ఉంది. ఒక షెడ్యూల్ మార్చినాక కలెక్షన్ తగ్గితే ఎవరు బాధ్యులు? ఒక షెడ్యూల్ మార్చారు, కలెక్షన్ తగ్గితే బాధ్యత తీసుకోవాలి ఎవరన్నా? అంతే కదా, ఎవరు తీసుకుంటారు? డ్రైవర్ మీద కనెక్ట్ మీద అంటే ఏడకి వెళ్ళేవాలి, కాబట్టి ఈపీకేదే అని వేధిస్తారు కార్మికుల్ని. ఓకే, కేంపెల్దే అని వేధిస్తారు. ఇక లీవ్లు ఉన్నాయండి 15 సీఎల్లు, డిసెంబర్ వచ్చినా కూడా 10 సీఎల్ ఉన్నా కూడా లీవ్లు ఇస్తలేరు. శవం దగ్గరికి నిన్న పెట్టిన ఆయన పాడే మోస్తూ శవం కాడు ఉండి ఫోటోలు పెట్టాలి, ఇది దౌర్భాగ్యం అండి. నా లీవ్లు ఉన్నాయి, నా సీఎల్ మీలు ఉన్నాయి, ఇయ్యరు ఎంతో మందికి, లేకపోతే బయట నిలబడాలంటే కదా పని పని కలిపి, లేకపోతే సీటు డిఎం సీఏ వాళ్ళని దర్శనం చేసుకుంటారు, 3 రోజులు పడుతుంది, ఒక్కరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళని కలిసి డ్యూటీ పోతారు, 3 రోజులు అవుతుంది. ఈ విధంగా వేధింపులు ఉన్నాయి, వేధింపులు ఫస్ట్ ఆపండి. నాకు ఫస్ట్ డిమాండ్ కార్మికులను ఆత్మహత్యలపై పురిగొలుపుతున్న వేధింపు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, వేధింపులు ఆపాలి, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలి. ఈ వేధింపులని ఎండి ఏం చేస్తుండు, చైర్మన్ ఏం చేస్తుండు, వీటిని వాళ్ళు చూడరా? వాళ్ళు చెప్పిర్రు, చెప్తుర్రు. ఒకసారి నేను చెప్పిన తర్వాత ఎండి చైర్మన్ గారు కలవభవన్లో చెప్పిన, ఎండి గారు ఏదో గూగుల్ మీటింగ్లో చెప్పినట్టుండు, కానీ కొందరు ఉంటారు కదా ఆ విధంగా వ్యవహారం మార్చలేరు. అది మారాలని నాకు ఫస్ట్ డిమాండ్, అది నాకు కావాల్సిన కార్మిక అపాయింట్మెంట్ దొరుకుతుందని మేము చూస్తున్నాం. మరి దొరికేనా? మేము అదే చూస్తున్నాం కదా, ఇవాళ మీ అందరి పిలిచినా కూడా మేము అడిగేది ఇంకా ప్రభుత్వానికి ఎగనెస్ట్ కాదు, పాదయాత్ర అనుకోండి ఇతర సమస్యలపైన మాకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరు ఇస్తుంటారు, ఇప్పుడు సివన్ మా సిపిఎం కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఎంతకాలం ఇట్లా అడుక్కోవాలా? అడుక్కో అంటే అందుకే తెలంగాణ అందుకే తెచ్చుకున్నాం కదా, ఎప్పుడు అడుక్కునే బతికేనా? ఇప్పుడు ఆంధ్ర వాడు భయపడిచ్చేది, ఆంధ్ర వాడు భయపడిచ్చాను నేను చూస్తున్నా, నేను అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన నాయకునిగా, అప్పుడు ఇప్పుడు భయం లేదు, మనోడగా పడిచేస్తాడు అనుగత తూకుంటాడు, అనుగదొక్కుతుడు తప్ప అప్పుడు ఉద్యమాలు చేయలేదా, అప్పుడు పోరాటం చేయలేదా? ఇప్పుడు యూనియన్ లేకుండా చేసిరి, పోరాటం చేయలేకుండా చేసిరి, కార్మికులు ఎవరన్నా ధర్నాకు వస్తే వాళ్ళ రికార్డు తీసుకొని వేధించబట్టి, ఇప్పుడు కూడా మా పాదయాత్ర పాల్గొన్న పేరు తీసుకుంటుందని తెలుసు, ఏం చేస్తారు? తిరుగుబాటు తప్పదు ఇంకా ఇంకో తిరుగుబాటు వస్తుంది. నేను కార్మికులకు అదే చెప్తున్నా, ఇంతకన్నా చేసేది ఏం లేదు,
మనం తప్పియలేదు, మా మీద అపాండడానికి వీలు లేదు. ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వం మోసం చేయడానికే లెటర్ పంపారు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి. కేటీఆర్ గారు ఎలక్షన్లో ఓట్లు కావాలనే టెలికాన్ఫరెన్స్ మాట్లాడిండా. మేము నిజాయితీ మిమ్మల్ని నమ్మినాం. ఆర్టిస్ట్ గారు నమ్ముతారు, నమ్మేంత వరకే తిరుగుబాటు చేస్తారు. మీరు సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు లెటర్ రాశారు కదా, ఏమైనా రెస్పాండ్ అయ్యారా వాళ్ళకు? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు స్వతహాగా టైం ఇవ్వలేదండి. వాళ్ళు చెప్పేది ఓన్లీ చౌటుప్పల్ బహిరంగ సభ కన్నా ముందు ఒకరు ప్రగతి భవన్లో పిలిపించి మాట్లాడింది తప్ప, తర్వాత ముఖ్యమంత్రి గారు టైం ఇస్తాడు, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే అయిపోతుంది, మాట్లాడతాం. ప్రథమ ప్రాధాన్యత మీకే ఇస్తామని చెప్తారు ఎవరైనా సిపిఐ సిపిఎం కూడా. వాళ్ళకి ఇచ్చేలోపు అయిపోతట్టని ఎలక్షన్ రాజిరెడ్డి గుర్తొస్తాడు, అందరు గుర్తొస్తారు అప్పుడు. అవసరం తెగిస్తామండి, అప్పుడు తెగిస్తాం. ఆర్టీసీ కార్మికులు మీలాంటి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఎలక్షన్లు వచ్చిన టైంకి మనం ఏదో రకంగా ఆయన ఏదో ఇచ్చిండని మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే అసలుకే మోసం అయ్యే ప్రమాదం ఉంది. సపోర్ట్ ఊకే చేస్తారా? నేను అదే అంటున్నా. మొన్న ఆ లెటర్ని మీరు నమ్మిర్రు, సపోర్ట్. రేపు మళ్ళీ ఇంకో లెటర్ రాస్తాడు, గట్లనే రేపు ఇంకో లెటర్ రాస్తాడు, ఇంకో డబుల్ హామీ ఇస్తాడు. ఎన్నిసార్లు నమ్ముతారు? అదే అంటున్నాను, నమ్ముతారు. ఆర్టీసీ కార్మికులు కేటీఆర్ గారు చెప్పారు కదా 1000 మందిని మార్చగలుగుతారని చెప్పి. ఆర్టీసీ కార్మికులు బరి తెగిస్తే రాబోయే ఎలక్షన్లో 1000 మందిని మారుస్తారు కూడా నిజంగానే. అంతే తప్ప, శక్తి మాకుంది. రోజు 1000 మంది తోటి కాంట్రాక్ట్ ఇస్తాం బస్సులు ఎక్కే వాళ్ళకు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ఏమనైతే మునుగోడు ఎలక్షన్ సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే, ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచుతారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాసిర్రో, దానికి కట్టుబడి ఉండండి ఫస్ట్. అలాగే భారత రాజ్యాంగం కనిపించిన ట్రేడ్ నక్కుని మీరు అన్నారు గుర్తింపు సంఘం, గుర్తింపు సంఘం అని కేటీఆర్ గారు, అది ఇప్పియండి, రెస్టోర్ చేయండి, ఎలక్షన్ పెట్టండి. అలాగే కోఆపరేటివ్ సొసైటీ ఉందండి మాది, ఓకే, మా పిఎఫ్ డబ్బులు వాడుకుంటారు. అదేంది సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ? మేము స్థాపించాం అది, ఎంప్లాయీస్ మేము స్థాపించాం. ఎంప్లాయీస్ పైసలే, ఆ స్థలం కూడా ఎంప్లాయీస్ ఉన్నప్పుడే ఇప్పించినాం. అది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి సంబంధం లేదండి. ఇప్పుడు నా జీతం రికార్డు పైసలు 10 రోజులు కోఆపరేటివ్ యాక్ట్ సొసైటీ ప్రకారం యాక్ట్ ప్రకారం 10 రోజులు ఇవ్వాలి. తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. గవర్నమెంట్ కోర్టుకు పోయినా ఇస్తలేరు. కోర్టుకు పోతే ఏదో 2 నెలలు పోయండి, ఇలా ఇంకా 6 నెలల టైం వెళ్ళని పోతున్నారు. సొసైటీకి వాళ్ళకి సంబంధం లేదు. ఇలా సొసైటీ మూతబడిపోయింది. ఇప్పుడు 48,000 మంది సిబ్బందికి 10,000 మంది విత్డ్రా చేసుకోరు. ఓకే, ఇంకా 6,000 మంది విత్డ్రా చేసుకునే పెట్టి 6 నెలలు అయితే విత్డ్రా అవుతారు అంటే అది కుచించుకుపోతుంది, మూసివేత పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సొసైటీకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి. అవి మా డబ్బులు, రైట్? అది వందరి మిత్తి పోవద్దు, మార్వాడి మిత్తి పోవద్దు, ముర్రుబరి మిత్తి పోదు అని మేము పెట్టుకున్నాం. మా కాన్స్టెంట్లో దెబ్బతీస్తున్నారు. మా కార్మికులు ఎప్పుడు కూడా ఇలా ఇంజనీరింగ్ చదివారు, డాక్టర్ చదివారు అంటే కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడు ఆర్టిస్ట్ కార్మికులు ఎప్పుడు తీసుకుంటారు లోన్? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, వాళ్ళకు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 2-3 లక్షలు వస్తుంటాయి. అవి కూడా చదివించుకున్నాను మా పిల్లల్ని, ఇలా దాన్ని నాశనం చేసారు. అదే